హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, నేను ఇవాటి నుండి కెమిస్ట్రీ పైన ట్రిక్స్ చెప్పబోతున్నాను. చాలామంది నన్ను కెమిస్ట్రీ పైన ట్రిక్స్ అడిగారు, సో వాళ్ళ కోసం నేను ఇవాళ కెమిస్ట్రీ ట్రిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. 6 to 7 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ చాలామంది కెమిస్ట్రీ చదవరు. బట్ ఫ్రెండ్స్, మీరు కెమిస్ట్రీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ పిరియాడిక్ టేబుల్ చూసుకుంటే చాలు, పక్కగా మీకు 4 to 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పిరియాడిక్ టేబుల్ పైన. సో ఫ్రెండ్స్, కానీ పిరియాడిక్ టేబుల్లో ఉన్న మెటల్స్ చదవాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా మెటల్స్ ఉంటాయి. సో మీరు అవి గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మనం ఇప్పటి నుండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకోయేది ఏంటంటే ట్రిక్ టు రిమెంబర్ పిరియాడిక్ టేబుల్ అండ్ ఆల్కలీ మెటల్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆల్కలీ మెటల్? కింద ఇచ్చిన వాటిలో ఏది ఆల్కలీ మెటల్ కాదు అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆర్ఆర్బిఎస్ఎస్సి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి కాల్షియం. ఫ్రెండ్స్, మీకు ఆన్సర్స్ తెలిసే ఇట్స్ ఓకే, తెలియకపోతే మనం ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్కలీ మెటల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, హీలియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫ్రెండ్స్, టోటల్ 7 మెటల్స్ ఉన్నాయి ఆల్కలీలో. ఈ ఆల్కలీ మెటల్స్ టోటల్ 7 ఉన్నాయి. ఆ 7 ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మనం ట్రిక్ చూద్దాం. హీలియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఈ 7 మెటల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, కెమిస్ట్రీ మెటల్స్ అన్నీ సింబల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ సింబల్ ఇది పర్మనెంట్, ఇది ఎగ్జామ్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లిథియం అని. సో మీరు సింబల్స్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇప్పుడు హీలియం సింబల్ హెచ్, లిథియం సింబల్ ఎల్ఐ, సోడియం సింబల్ ఎన్ఏ, పొటాషియం సింబల్ కే, రుబీడియం సింబల్ ఆర్బి, సీజియం సింబల్ సిఎస్, ఫ్రాన్షియం సింబల్ ఎఫ్ఆర్. ఫ్రెండ్స్, ఇలా మనం ఇప్పుడు మెటల్స్ యొక్క సింబల్స్ చూసాం. ఇప్పుడు ఈ సింబల్స్ని కంబైన్ చేసి ఒక స్టోరీ లాగా నేను క్రియేట్ చేస్తాను. సో మీకు సింబల్స్ గుర్తుంటే ఈ స్టోరీ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఈ సింబల్స్ని బైహార్ట్ చేసుకోండి. పిరియాడిక్ టేబుల్లో ఉన్న మెటల్స్ అన్నీ ఒక సింబల్స్ బైహార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సింబల్స్ పైన నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. హ్యాపీ లిటిల్ నాస్టిక్ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్. రిపీట్, హ్యాపీ లిటిల్ నాస్టిక్ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్. చూడండి, ఈ సెంటెన్స్లో ప్రతిదీ ఆ సింబల్తో స్టార్ట్ అయింది, ప్రతి వర్డ్ సింబల్తో స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ అంటే ఏంటంటే యానిమల్ హెయిర్ అన్నట్టు. ఒక నాటీ కిడ్ ఏం చేస్తున్నాడంటే క్యాట్ ఒక హెయిర్ని రబ్ చేస్తున్నాడు అని అర్థం. ఐ రిపీట్, ఒక నాటీ కిడ్ క్యాట్ యొక్క హెయిర్ని రబ్ చేస్తున్నాడు అని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంటే మీకు 7 మెటల్స్ గుర్తుంటాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హ్యాపీ లిటిల్ నాస్టీ కిడ్ రబ్ క్యాట్స్ ఫర్. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్ గమనిస్తే హ్యాపీలో హెచ్ ఉంది, హెచ్ అంటే హీలియం, లిటిల్లో ఎల్ఐ ఉంది, ఎల్ఐ అంటే లిథియం, నాస్టీలో ఎన్ అంటే సోడియం, కిడ్లో కే అంటే పొటాషియం, రబ్లో ఆర్బి, ఆర్బి అంటే రుబీడియం, క్యాట్స్లో సిఎస్, సిఎస్ అంటే సీజియం, ఫర్లో ఎఫ్ఆర్, ఎఫ్ఆర్ అంటే ఫ్రాన్షియం. సో ఈ విధంగా మనం 7 మెటల్స్ కవర్ చేసాం, ఆల్కలీ మెటల్స్. సో మీరు ఈ సెంటెన్స్ని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా 7 మెటల్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది నా ప్రీవియస్లో మీకు అడిగిన క్వశ్చన్కి. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ని ఒక 4-5 టైమ్స్ మనసులో అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మెటల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఈ విధంగా మీరు ట్రిక్స్ ఫాలో అవుతే చాలా ఈజీగా. ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది చూడండి, ఆ లిటిల్ నాస్టిక్ కిడ్ యానిమల్ హెయిర్ రబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇమేజ్ గుర్తుపెట్టుకున్నా మీకు స్టోరీ గుర్తుంటుంది. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో కెమిస్ట్రీలో. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్లో మోర్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని కావాలంటే కామెంట్లో మోర్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.